గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి టైమింగ్ విషయంలో పక్కాగా ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారా ఎన్నికలకు టైం దగ్గరకు వచ్చేసిన వేళ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ విషయాన్ని తాజాగా నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఓపెన్గానే చెప్పేశారు తోకలు కత్తిరించేస్తానంటూ ఎమ్మెల్యేలకు ఓపెన్గా వార్నింగ్ ఇచ్చేశారు ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన మాట్లాడిన మాటల తర్వాతే పలువురు ఎమ్మెల్యేలలో కొత్త తరహా అంతర్మధురం మొదలైనట్టు చెబుతున్నారు అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని అవినీతి వద్దని చెప్పటమే కాదు మీ సిబ్బంది చేసే తప్పులకు సైతం మీరే బాధ్యత వహించాలంటూ సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలకు పలువురు ఎమ్మెల్యేలు హర్టైనట్టుగా చెబుతున్నారు తమ తప్పులకు శిక్ష విధిస్తానని చెబితే బాగుండేదని కానీ ఎవరో చేసిన తప్పులకు కూడా మీరే బాధ్యులు అన్నట్టుగా మాట్లాడటం సరికాదన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు తప్పులు చేసిన వారిని క్షమించనని టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసిన గులాబీ బాస్ మాటలతో పలువురు ఎమ్మెల్యేలలో కొత్త ఆలోచనకు వస్తున్నట్టు చెబుతున్నారు ఎన్నికల వరకు వెయిట్ చేసి తీరా ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది టికెట్ ఇవ్వకపోవటం అంటే తప్పులు చేసిన వారిగా ముద్రపడే ప్రమాదం ఉందని అందుకే టికెట్ లేదనిపించుకునే బదులు ముందే వెళ్లిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా షురూ అయినట్టు చెబుతున్నారు పార్టీలో కొనసాగటమా లేదంటే గులాబీ కారు దిగేసి నచ్చిన తోవలో ప్రయాణిస్తే మంచిదన్న యోచనలో గులాబీ నేతలు పలువురు వచ్చినట్టుగా చెబుతున్నారు ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో సమీకరణాలు కుదరక ఎవరికైనా టికెట్లను రిజెక్ట్ చేస్తే తీవ్రమైన తప్పుడు పనుల కారణంగానే టికెట్లు ఇవ్వలేదన్న ప్రచారం జరిగే ప్రమాదం ఉంది అదే జరిగితే తమ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లుగా పలువురు నేతలు భయాందోళనలు చెందుతున్నారు అందుకే కేసీఆర్ రిజెక్ట్ చేసే వరకు ఉండకుండా ముందుగానే పార్టీ నుంచి జంప్ అయిపోతే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక